వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలోని మానస థియేటర్ వద్ద ఉన్న నలంద టాలెంట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు వాటి పరిష్కార మార్గాలు అనే అంశంపై ప్రముఖ వైద్యులు డాక్టర్ బెజవాడ రవికుమార్ అధ్యక్షతన అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ మనోహర్ బాబు మరియు ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ విజయభాస్కర్లు ప్రయోగపూర్వకంగా విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు ఏ విధంగా సీజనల్ వ్యాధులు వస్తాయి, వాటి పరిష్కార మార్గాలను ప్రయోగపూర్వకంగా వివరించడం జరిగింది. వ్యాధులన్నీ కూడా ఎందుకు వస్తాయంటే నాలుగు ప్రధానమైనటువంటి కారణాలు. ఒకటి ఎన్విరాన్మెంట్. పిల్లలందరూ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్విరాన్మెంట్ ఏముంటుంది? ఎయిర్ వాటర్. ఎయిర్ అండ్ వాటర్. నెక్స్ట్ 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 ప్లాంట్స్. ప్లాంట్స్ వల్ల కూడా కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉంది, అలర్జన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. కాబట్టి అవి కాకుండా మనకు అవి మూడు మూడు తర్వాత ఇంకేంటి మనకు వచ్చేది? పర్సనల్ హైజీన్. మనం శుభ్రంగా శుభ్రంగా ఉండాలి. పర్సనల్ హైజీన్ లేకపోయినా మనం జబ్బులు వస్తాయి. చాలా ఇంపార్టెంట్ అది కూడా. మూడోది ఏంటంటే వ్యాక్సినేషన్స్. కొన్ని రకాలైనటువంటి వ్యాక్సిన్స్ మనం చిన్నప్పటి తీసుకోవాలి. నాలుగోది న్యూట్రిషన్ అంటే ఆహారం. ఈ నాలుగు ప్రధానమైనటువంటి అంశాలు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మరి ఎక్కడెక్కడ గతి తప్పుతుందో మనం తెలుసుకోవాలి. మొట్టమొదట మనకు కావాల్సింది స్వచ్ఛమైనటువంటి గాలి కావాలి. మనం పీల్చే గాలి బాగుండాలి, అంటే మంచి వెంటిలేషన్ ఉండాలి. ఇంట్లోనైనా బయటైనా